హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. సో ఇవాళ మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసరికి 9క బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో 9క బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ కూడా నేను షేర్ చేశాను. ఎవరైనా సరే ఒకసారి చూడకపోతే చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఆ వీడియో కూడా చెక్అవుట్ చేసేయండి. నేను అండ్ స్క్రీన్స్లో ఆ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్కి రాగజావ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ అయితే ఎండదంతా కూడా చూపిస్తున్నాను, ఎందుకంటే 9క బర్త్డే టైంలో అయితే కంటిన్యూషన్గా 3 to 4 డేస్ అయితే వర్షాలు అవన్నీ కూడా బాగా పడ్డాయి. ఈరోజే ఎండదంతా కూడా వచ్చింది. ఓ పక్కన బట్టలు అవన్నీ కూడా వాషింగ్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ అయితే హెయిర్ అదంతా కూడా ఇంకా ఇప్పుడు చూసుకుంటున్నాను. ఎందుకు ఇలా చూసుకుంటున్నాను అంటే ముందు రోజు నేను హెన్నా అదంతా కూడా పెట్టుకున్నానండి, ఎక్కువగా కొంచెం గ్రే హెయిర్లా అయితే వచ్చేసిందనమాట. సో అందుగురించి అని చెప్పి హెన్నా అదంతా కూడా పెట్టుకున్నాను. అండ్ దాని తర్వాత ఇంకా హెన్నా పెట్టుకున్న తర్వాత ఇంకా నార్మల్ వాష్ అదంతా కూడా చేసేసి ఇంకా అసలు దువ్వెని కూడా పెట్టలేదన్నమాట. సో ఆ జుట్టు అదంతా కూడా ఫ్రిజీగా అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ నేను మీకు హెయిర్ అదంతా కూడా చూపిస్తున్నాను. ఆ యొక్క రెడ్ కలర్ మీకు కనిపిస్తుందో లేదో కానీ నాకైతే ఇంకా డైరెక్ట్గా చూసుకునేటప్పుడు అయితే బాగా కనిపిస్తూ ఉన్నది. అండ్ ఇక్కడ ఉదయం లేచిన వెంటనే కళ్ళు అవన్నీ కూడా కొంచెం ఉబ్బినట్టు అయితే ఉంటాయి, అందులో పెద్ద కళ్ళు కదా ఆ విధంగానే ఉంటాయి. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఈ యొక్క బాక్స్లో అయితే 9క స్కూల్ బుక్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. అండ్ ఈ బుక్స్ కూడా ఇంకా నేను కవర్ అదంతా కూడా వెయ్యాలి. అండ్ ఇక్కడ అయితే 9కకి ఇక్కడ డ్రెస్ అదంతా కూడా లూజ్ అయిపోతుందంట. యాక్చువల్లీ ఆ యొక్క ప్యాంట్కి తాడ్లా ఉంటుందన్నమాట, అదైతే కట్టాలి. సో మమ్మీ కట్టు అంటుంటే లేదు నువ్వు కూడా కట్టుకోవడం అలవాటు చేసుకో నాయని అని ఇక్కడైతే చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాయిస్ వస్తుందని చెప్పి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే 9కకి బ్రష్ చేయడం ఎందుకు చూపిస్తున్నానంటే 9కకి రోజు అయితే వాళ్ళ డాడీ కానీ నేను కానీ బ్రషింగ్ అదంతా కూడా చేయిస్తాము. స్కూల్ ఉండే టైంలో అయితే వాళ్ళ డాడీయే బ్రష్ అలాగే స్నానం అదంతా కూడా కలిపి చేయించేస్తూ ఉంటారండి. బట్ ఇప్పుడు స్కూల్స్ లేవు కాబట్టి ఇంకా 9కకి అయితే నేనే చేయిస్తున్నాను. అండ్ ఇంకా అలవాటు అవ్వాలి, ఇంకా పెద్దది అవుతుంది కదా అని చెప్పేసి తనంతటికి తానే బ్రష్ చేసుకోవాలి అని చెప్పి ఇంకా దగ్గర ఉండి బ్రష్ అదంతా కూడా చేయిస్తున్నాను. ఎప్పుడన్నా సరే చిన్నపిల్లలకి ఏదన్నా సరే కొత్తగా అలవాటు చేయాలి అంటే మనం దగ్గర ఉండి కొన్ని రోజులు అయితే నేర్పించినట్లయితే తర్వాత నుంచి వాళ్ళకే అలవాటు అయిపోతూ ఉంటుంది. ఇక్కడైతే ఇంకా బ్రషింగ్ అయిపోయింది కదా, ఇంకా రాగజావ్ అదంతా కూడా అయిపోయింది. అండ్ కొంచెం వేడిగా ఉందని చెప్పేసి ఇంకా కొంచెం టైంపాస్ అవ్వడానికి ఇక్కడ సైకిల్ అదంతా కూడా తొక్కుతూ ఉన్నదన్నమాట. సైకిల్ అయితే ఒక్కొక్కసారి కింద సెల్లార్కి అయితే తీసుకుని వెళ్ళి తొక్కుతూ ఉంటుందండి. ఇంకా కింద సెల్లార్లో పిల్లలు అయితే ఎవరు లేరనమాట. సో ఇంకా 9కకి బోర్ కొడుతుందని చెప్పేసి ఇంకా ఇంట్లోనే తొక్కుకుంటూ ఉన్నది. అండ్ తన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి అయితే వచ్చింది. ఇంకా ముందు రోజు తన బర్త్డే రోజు అయితే ఇంకా పాపం తన ఫ్రెండ్కి అయితే అసలు ఒంట్లో బాగాలేదు. ఇంకా బ్రషింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ఇంకా ఆడుకుందాం రా అని అడిగిందనమాట. కొంతసేపట్లో వస్తాను నాయని అని చెప్పింది. అండ్ ఇక్కడ చెప్పాను కదా ఎండ్ వచ్చింది, బట్టల వాషింగ్ అదంతా కూడా వేయాలని. ఇంకా బట్టల వాషింగ్ అదంతా కూడా వేసేస్తున్నానండి. ఈరోజు మరీ ఎక్కువ బట్టలు అయితే ఏమీ లేవు. ఆల్రెడీ షిరిడీ నుంచి వచ్చిన తర్వాత ఒక 3 రేవుల దాకా బట్టల వాషింగ్ అవన్నీ కూడా వాష్ చేసేసాను. దాని తర్వాతే కంటిన్యూషన్గా వర్షాలు అవన్నీ కూడా పడ్డాయండి. ఒక 3 రోజులు బట్టలు అయితే ఉన్నాయి, అవన్నీ కూడా ఇంకా ఈరోజు అయితే వాషింగ్ చేసేస్తున్నాను. అండ్ వివిక్త కూడా వచ్చేసింది 9క ఫ్రెండ్. ఈలోగా 9క కూడా బ్రేక్ఫాస్ట్ రాగజావ్ అనేది తాగేసిందనమాట. ఈ రోజు అయితే మేము బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసామండి, యాక్టివ్గా డైరెక్ట్గా లంచ్ అనేది తినేద్దాము అని చెప్పి ఈరోజు అయితే కంప్లీట్గా ఇల్లు అవన్నీ కూడా కొంచెం క్లీనింగ్లు అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను. ఎప్పటికప్పుడు చేసుకున్నా సరే కొంచెం పిల్లల వాళ్ళు ఆడుతూ ఉన్నారు కదా, ఈ మధ్యన హాలిడేస్ అవన్నీ కూడా ఉంటున్నాయి కదా. సో అందుగురించి అని చెప్పి కొంచెం క్లీనింగ్ అదంతా కూడా కొంచెం ఎక్కువగా అయితే చేసుకోవాల్సి వస్తుందన్నమాట. అండ్ ఇంకా వీళ్ళకి ఏంటంటే రోజు హాలిడేస్ ఉంటున్నాయి కదా,
బోర్ కొట్టేస్తుంది అన్నమాట. ఇంకా ఏం చేయాలో తెలియక ఇద్దరికి ఒక 2 డ్రాయింగ్ బుక్స్ అయితే ఇచ్చి, క్రేయాన్స్ అయితే ఇచ్చాను కలరింగ్ వేయండి అని చెప్పి. కొంతసేపు అయితే స్కేట్స్ చేసుకున్నారు, కొంతసేపు అయితే సైక్లింగ్ చేసుకున్నారు, ఆ తర్వాత ఇప్పుడు డ్రాయింగ్ అయితే చేసుకుంటున్నారనమాట, లైక్ కలరింగ్ అదంతా. సో ఇంకా పిల్లల్ని అయితే ఇంకా సమ్మర్ హాలిడేస్లో అయితే ఎలా ఎంగేజ్ చేయాలో అనేది నాకు చాలా చాలా టెన్షన్గా అయితే ఉన్నదండి. ఒక పక్కన నేను వంట అదంతా కూడా చేసుకుంటూ అలాగే క్లీనింగ్లు అవన్నీ కూడా చేసుకుంటున్నాను అన్నాను కదా, ఈ వీడియోదంతా కూడా ఇంకా మా హస్బెండ్ అయితే రికార్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకా ఇంట్లో అయితే చాలా చాలా పనులు అయితే ఉన్నాయండి. ఒక పక్కన బాల్కనీ అదంతా కూడా క్లీన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. వర్షాలు అవన్నీ కూడా పడినాయి కదా, ఇంకా బాల్కనీ గ్రిల్స్ దగ్గర నుంచి కొంచెం డస్ట్ అదంతా కూడా బాగా వచ్చిందనమాట. సో ఇంకా అందు గురించి అని చెప్పేసి ఇంక ఫిక్స్ అయిపోయింది, 2 బాల్కనీలు కూడా బాగా ఇంకా సర్ఫ్ అదంతా కూడా వేసి వాష్ చేసేద్దాము అని చెప్పి ఇప్పుడు అదే చేస్తున్నానండి. సో బాల్కనీ అయితే నేను ఒక వీక్లీ వన్స్ అన్నా సరే ఇలా సర్ఫ్ అదంతా కూడా వేసి ఇంకా వాటర్ వేసి ఇలా చీపురుతో అయితే బాగా ఇంకా వాష్ చేస్తూ ఉంటానన్నమాట. డైలీ అయితే నార్మల్గా వాటర్ అదంతా కూడా వేసేసి వాష్ చేస్తూ ఉంటాను. నాకు బాల్కనీలో అయితే ఎక్కువగా ఏమి ఐటమ్స్ అవన్నీ కూడా పెట్టనండి. సో నాకేంటంటే బాల్కనీలో ఎక్కువ ఐటమ్స్ అవన్నీ కూడా పెట్టి ఉంచడం అయితే నాకు ఇష్టం ఉండదు. సో అందు గురించి అని చెప్పి మ్యాక్సిమం బాల్కనీ అదంతా కూడా చాలా ఖాళీగానే ఉంచుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. జస్ట్ ఓన్లీ డస్ట్బిన్ ఒకటే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ అయితే మొత్తం చూస్తున్నారు కదా బాల్కనీ అదంతా కూడా ఇంకే పామి పామి మరీ కడుగుతూ ఉన్నాను. అండ్ ఈ బాల్కనీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బాల్కనీ కూడా ఇంకా వాష్ చేసేసానమాట. అండ్ ఇంకా మధ్యాహ్నం లంచ్ అదంతా కూడా చేసేసాము. అండ్ ఇప్పుడైతే బయటకు అయితే వెళ్తున్నామండి. ఈరోజు చూసారు కదా కొంచెం ఇయర్ రింగ్స్ అయితే మార్చి పెట్టుకున్నాను, ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం కదా, ఒకసారి నాయనకని హాయ్ చెప్పమంటే మీకు హాయ్ అయితే చెప్తున్నది. నాకు ఎందుకో ఈరోజు ఫేస్ అదంతా కూడా మంచిగా అయితే అనిపించింది, దట్టు ఇయర్ రింగ్స్ కూడా కొంచెం నా ఫేస్కి అయితే సూట్ అయినాయి అన్నట్టు అనిపించింది అనమాట. సో రెగ్యులర్గా ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ పెట్టామనుకోండి రోజు బోర్ కొట్టినట్లయితే ఉంటుంది. అప్పుడప్పుడు ఇలాంటి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నట్లయితే కొంచెం మన ఫేస్లో కూడా కొంచెం చేంజ్ వస్తూ ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది అనమాట, ఇందాక లిఫ్ట్లో మిర్రర్లో చూసుకున్నప్పుడు కూడా. అండ్ ఇప్పుడైతే మేము ఏసరావు నగర్ అయితే వెళ్తున్నామండి, ఒక చిన్న పని మీద అయితే, షాపింగ్ పని మీద అయితే వెళ్తున్నాము. అండ్ ఇంకా నైన్కా వాళ్ళకి అయితే ఇంకొక 2-3 డేస్లో అయితే నైన్కా వాళ్ళకి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది, ఇంకా బ్యాక్ టు రొటీన్ అయితే ఇంకా ఉంటుందన్నమాట. సో నైన్కా వాళ్ళకి ఏంటంటే హాఫ్ డేసే ఉంటాయండి, లైక్ సమ్మర్ హాలిడేస్ మెయిన్ హాలిడేస్ ఇచ్చేంత వరకు హాఫ్ డేసే ఉంటాయంట. ఇంకా అప్పుడు ఇంకా చూడాలి. అండ్ షాపింగ్ పని అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఇంకా ఏసరావు నగర్ ఎలాగో వచ్చాం కదా అని చెప్పి ఇక్కడైతే చెన్నై షాపింగ్ మాల్ దగ్గర మనకి ఫ్రాంకీస్ పిజ్జా అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారనమాట ఒక సైడ్కి. అండ్ నైన్కా ఏంటి అంటే పిజ్జా తింటాను అని చెప్పేసి ముందు రోజు తన బర్త్డే రోజు నుంచి అడుగుతూ ఉన్నదన్నమాట. సో ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్తో అయితే ఇంకా అయినాయి కదా, ఇంకా తర్వాత రోజు కాబట్టి ఇంక ఈరోజు ఎలాగో బయటకు వచ్చాం కదా, సో పిజ్జా తీసుకుని వెళ్దాము పార్సిల్. ఇక్కడే తిన్నామనుకోండి నైన్కా అయితే చాలా ఎక్కువసేపు అయితే తింటుందన్నమాట. సో అందు గురించి అని చెప్పి పార్సిల్ తీసుకుందామని చెప్పి ఇక్కడికైతే రావడం అనేది జరిగిందనమాట. సో ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా సరే మీరు ఫేస్కి లిప్స్టిక్ అనేది పెట్టుకున్నట్లయితే కొంచెం డార్క్ లిప్స్టిక్ అనేది పెట్టుకున్నాం అనుకోండి మన ఫేస్ అనేది కొంచెం కలర్ అనేది తక్కువగా ఉన్నా సరే మన ఫేస్ అనేది కొంచెం బ్రైట్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. సో నేనైతే మ్యాక్సిమం అయితే నేను లిప్స్టిక్ పెట్టుకుంటే కొంచెం డార్క్ కలర్సే ప్రిఫర్ చేస్తూ ఉంటానండి, అది కూడా కొంచెం మెరూన్ షేడ్, రెడ్ షేడ్ అలాంటివి అయితే చూస్తూ ఉంటాను. న్యూడ్ షేడ్స్ అయితే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు, కానీ నాకు ఆ న్యూడ్ షేడ్స్ పెట్టుకున్నాను అనుకోండి మొహవాదంతా కూడా అదోలా అయితే అనిపిస్తూ ఉంటుంది. సో అందుగురించి అని చెప్పి నేనైతే ఎక్కువ డార్క్ షేడ్సే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. మీరు కనుక నా యొక్క స్కిన్ టోన్లో ఉన్నవాళ్ళు అనుకోండి ఎక్కువగా డార్క్ కలర్సే ప్రిఫర్ చేయండి, చాలా చాలా బాగుంటూ ఉంటుంది. అండ్ నేను పెట్టుకునే లిప్స్టిక్ కూడా చాలా రోజులు అయిపోయిందనమాట. అండ్ ఇంకా పిజ్జా అదంతా కూడా తీసేసుకుని ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా ఇక్కడైతే ఇంకా నైన్కా ఏంటంటే ఇంకా అక్కడ పిజ్జా అదంతా కూడా పార్సిల్ తీసుకున్న దగ్గర నుంచి పైన మా యొక్క నైబర్స్ ఉన్నారు కదా నైన్కా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు, వాళ్ళకైతే ఇద్దామని చెప్పేసి మరీ మరీ అన్నదనమాట. సో అందు గురించి అని చెప్పి ముందు
వాళ్ళకి ప్లేట్లో పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళకి పంపించేసిన తర్వాత ఇంకా మేము తిందామని చెప్పేసి అనుకుంటున్నాము. అండ్ నేనైతే నాకు పిజ్జా అయితే పెద్దగా ఇష్టం ఉండదండి, జస్ట్ ఒక వన్ పీస్, అది కూడా వీళ్ళు టేస్ట్ చూడమంటే చూద్దాము అనుకుంటున్నాను. ఇక్కడ మేము తీసుకున్నది చికెన్ పిజ్జా అండి. అండ్ ఇక్కడ అయితే నైనిక వాళ్ళ ఫ్రెండ్కి ఇద్దామని చెప్పేసి పైకి అయితే వెళ్తున్నది. వాళ్ళ మమ్మీకి ఫోన్ చేశాను, అప్పటికే పాపం వాళ్ళ ఫ్రెండ్ అయితే పడుకునిపోయిందంట. సో మేము షాపింగ్ చేసుకుని వచ్చేటప్పటికల్లా కొంచెం లేట్ అయిపోయింది కదా. సో ఇంకా వివి అయితే ఇంకా ఆ యొక్క పిజ్జా అయితే తినలేకపోయింది. వాళ్ళ మమ్మీ అయితే వేడి చల్లారిపోతుంది కదా అని చెప్పి వాళ్ళ మమ్మీ అయితే తినేసాము అండి అని చెప్పేసి ఫోన్లో అయితే చెప్పారనమాట. అండ్ 9కి వచ్చేసిన తర్వాత ఇంకా తనకి ఇష్టమైన పిజ్జా అనేది ఇప్పుడైతే ఇంకా ఇచ్చేస్తాను. సో 9కి అంటే మరీ రెగ్యులర్గా అయితే ఏమీ తినదండి, బర్గర్ కానీ ఇలాంటి పిజ్జా కానీ ఎప్పుడో ఒకసారి అడుగుతూ ఉంటుందన్నమాట. సో అందుగురించి అని చెప్పి ఇంకా ఈరోజు అయితే కొన్నాము. సో నాకు కూడా బర్గర్ పిజ్జాస్ అలాంటివి అయితే ఇష్టం ఉండదు, బట్ ఈరోజు అయితే మా హస్బెండ్ తినమంటున్నారు కాబట్టి ఒక చిన్న బైట్ అది కూడా టేస్ట్ ఎలా ఉంది చూడడం గురించి అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే టేస్ట్ అదంతా కూడా చూస్తుంది. చికెన్ పిజ్జా అయితే నాకు పెద్దగా అయితే ఇష్టం ఉండదు, కానీ ఇక్కడ చేసింది అయితే పిజ్జా టేస్ట్ అయితే చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చిందనమాట. వెనకాలను చూస్తున్నారు కదా, బట్టలు అవన్నీ కూడా మార్నింగ్ వాష్ చేశాను కదా, అవన్నీ కూడా ఫోల్డ్ చేసేసుకున్నాను ఈవినింగ్, అవన్నీ కూడా లోపల ర్యాక్స్లో అయితే సర్దుకోవాలి. సో ఈరోజు అయితే చాలా చిన్న వీడియో అనేది రికార్డ్ చేశానండి. మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్. See you in the next video.